ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ఉపమానాలు అనే కార్యక్రమంలో ఎన్నో ఉపమానాలు దేవుని మహిమార్థమై మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ఈ యొక్క ఉపమానము మొదలుకొని రాబోయే 3 నెలల పాటు ప్రతి శుక్రవారం 7 గంటలకు ఒక్కొక్క క్రొత్త ఉపమానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నిశ్చయించుకున్నాను. 3 నెలల పాటు అంటే సుమారు 12 నుంచి 14 వారాల పాటు వరుసగా ప్రతి శుక్రవారం 7 గంటలకు ఒక క్రొత్త ఉపమానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పటికే దాని గురించిన వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఉపమానము మీ ముందుకు రాబోతుంది కనుక దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే మీరు ఉపమానాలు విన్న తర్వాత ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి మీ స్నేహితులతో కూడా ఈ ఉపమానాలు పంచుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న ఉపమానం పేరు మంచి స్నేహం. స్నేహం గురించి మీరు వివరించాలనుకున్నప్పుడు మంచి స్నేహితుడు, చెడు స్నేహితుడు, వారి స్వభావాలు ఎలా ఉంటే వారి మనతో ఎలా ఉంటారు అని చెప్పాలనుకున్నప్పుడు ఈ యొక్క ఉపమానాన్ని మీరు ఉపయోగించవచ్చు. ఒక అడవిలో ఒక పావురాల గుంపు నివాసం ఉండేది. అడవి అంటే మనకు తెలుసు, అది చాలా రకాల జంతువులకు, ఎగిరే పక్షులకు, మనుషులకు, చాలా రకాల జీవరాశులకు అది ఒక నివాస స్థలం. అలాగే ఆ అడవిలో ఈ పావురాల గుంపు కూడా నివాసం ఉండేది. ఆ పావురాలన్నీ కూడా కలిసిమెలిసి స్నేహితులుగా ఉంచి ఉండేవి. అవి ఎక్కడికి వెళ్ళినా కానీ కలిసి వెళ్తూ, ఎక్కడి నుంచి ఆహారం తెచ్చుకోవాలన్న కలిసి తెచ్చుకుంటూ చాలా అన్యూన్యంగా స్నేహభావంతో ఉండేది. అయితే ఈ యొక్క పావురాల గుంపులో ఒక పావురం మాత్రం ఆ స్నేహితులందరికంటే కూడా భిన్నంగా ఉంటూ ఉండేది. ఎప్పుడు కూడా తాను అందగత్తెనని, తాను చాలా తెలివైనది, అలాగే తాను ఏదైనా చేయగలదు, తనకి చాలా మంది స్నేహితులు ఉన్నారు అంటూ కొంచెం గర్వంగా వారితోటి మాట్లాడుతూ ఉండే ఉండేది. అయితే తన స్నేహితులైన పావురాలన్నీ కూడా ఆ మాటలను ఖండిస్తూ ఉండేది. అహంకారంతో ఉండడం, గర్వంగా మాట్లాడడం, నేను ఒకదాన్ని గొప్పదాన్ని అన్నట్లుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అంటూ చెప్తూ ఉండేది. ఈ మాటలను బట్టి ఆ యొక్క పావురం అస్తమానం కోప్పడుతూ వారికి దూరంగా ఉంటూ ఉండేది. కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా రోజులు వారి దగ్గరికి రాకుండా కూడా ఉండేది. ఇది గమనించిన పావురాల గుంపులోని కొన్ని పావురాలు తనని నిలదీయడం ప్రారంభించింది. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? మేము లేని సందర్భంలో నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఒకవేళ చెడు స్నేహం కలిగి ఉంటే అది నిన్ను బలి తీసుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరము. నువ్వు ఎవరితో పడితే వారితో స్నేహం చేయడం కరెక్ట్ కాదు అని గద్దించడం ప్రారంభించింది. దానికి చాలా నొచ్చుకున్న ఆ యొక్క పావురము, మీరెవరు నాకు చెప్పడానికి? నేను అందంగా ఉన్నానని మీకు అసూయ, నాకు మంచి మంచి స్నేహితులు ఉన్నారని మీకు ఈర్ష్య పుడుతుంది, అందుకని నన్ను ఎలాగంటున్నారు? మీకు లేరు స్నేహితులు, నాకు కూడా ఉండొద్దా? నాకు మంచి స్నేహితులు ఉన్నారు, మీకంటే మంచి స్నేహితులు నన్ను కలిగి ఉంటాను, మీరు నాకేం చెప్పకర్లేదు, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు మంచి స్నేహితులు, చెడు స్నేహితులు నాకు తెలుసు కనుక మీరేమీ చెప్పొద్దు అని చెప్పి వాళ్ళ మీద కోపమించి మిమ్మల్ని ఎప్పుడూ ఇక కలవనని చెప్పేసి దూరంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పావురం విడిచి వెళ్ళిన తర్వాత ఆ మాటలు అన్నందుకు మిగతా పావురాలు చాలా బాధపడ్డాయి. అప్పుడు వరకు కలుసున్న స్నేహితుడు ఈ రీతిగా మాట్లాడి వెళ్ళిపోవడాన్ని బట్టి ఆ యొక్క పావురాలన్నీ కూడా చాలా విచారంగా ఉన్నాయి. తర్వాత ఎవరి జీవితాల్లో వారు ముందుకు వెళ్ళిపోయారు. ఈ పావురము ఆ స్నేహితులను విడిచి మరలా తను ఎవరినైతే కోరుకుంటూ ఉందో, ఎవరితోటైతే ఇంతకాలము స్నేహం చేస్తూ ఉంటుందో ఆ అపరిచితుడైన స్నేహితుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన ఎవరో కాదు, ఒక సర్పము. ఈ పావురము నివాసం ఉంచిన ఆ చెట్టు కింద భాగంలో ఒక పొట్ట ఉండేది. ఆ పొట్టలో ఒక సర్పం ఉండేది, అదే ఒక పాము ఉండి ఉండేది. ఈ పాము ఉదయాన్నే బయటకు వచ్చి పైన నా పావురంతో మాట్లాడుతూ ఉండేది. పావురము, బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా తెలివైన దాను, నువ్వు చాలా చక్కగా నీ గూడును అలంకరించుకున్నావు, నీలాంటి స్నేహితుడు నాకు ఉంటే నేనెంతో సంతోషిస్తాను అంటూ ఉండేది. ఈ రీతిగా ప్రతిరోజు కూడా ఈ యొక్క సర్పము ఆ పావురుతో మాట్లాడినప్పుడు ఆ మాటలకు అట్రాక్ట్ అయిపోయిన పావురము ఎంత మంచిగా నన్ను పోగొడుచున్నాడు, ఎంత మంచి స్నేహితుడు, నా గురించి ఎంత కేర్ తీసుకుంటున్నాడని చెప్పేసి ఆ పావురంతో స్నేహం చేయడం ప్రారంభించింది. వారిద్దరి స్నేహం బలపడింది. ప్రతిదినము ఉదయాన్నే పావురము ఆ యొక్క పామును
అలకరిస్తూ ఉండేది. పాము నిత్యము మానకుండా ఆ యొక్క పావురంతో మాట్లాడుతూ ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ప్రతి దినము కూడా వచ్చి తనతో మాట్లాడిన తర్వాత పావురము తన ఆహారం కొరకు ఎగిరిపోతూ ఉండేది. మరలా సాయంత్రం వచ్చిన తర్వాత ఇద్దరు కూడా చక్కగా మాట్లాడుకుని తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఈ రీతిగా కొన్ని నెలలు జరిగిపోయిన తర్వాత ఒక ఉదయాన్నే ఈ పావురము తన పాత స్నేహితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడింది. తన ఆహారం కొరకు ఎగురుచూ వెళ్తుండగా తన పాత స్నేహితుల గుంపు కంచపడింది. వారందరూ కూడా ఒక చోట చేరి వారు అక్కడ కలుసుకొనడం గమనించింది. వెంటనే ఈ పావురము ఎగరడం ఆపి ఒక చెట్టు మీద వాలి వారేం చేస్తున్నారని గమనించింది. ఈ పావురం గమనిస్తూ ఉండగా ఆ పాత స్నేహితులందరూ కూడా ఆడుకోనడం, ఆ పాత స్నేహితులందరూ కూడా ఆనందంగా ఉండడం గమనించింది. వారితో పాటు చుట్టుపక్కల పావురపు పిల్లలు కూడా కనిపించింది. తనకు అర్థమైంది తన స్నేహితుల జీవితాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి, తన స్నేహితులైన పావురాలకి పిల్లలు కూడా పుట్టినాయి, అయితే నేను ఎప్పటి నుంచో ఇలాగే ఉండిపోయాను, ఎన్నో గుడ్లు పెడుతున్నాను కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు గుడ్లు కనపడతలేదు, వాటిని పొద్దుకి పిల్లలు చేసుకునే సమయం కూడా ఉండట్లేదు, ఇంతకాలం నుంచి నేను ఒకదాన్నే అయిపోయినాను బాధపడుచు, ఇక ఆహారం తినాలని లేక వెనక్కి వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించింది. ఎగురుచు తను చాలా బాధపడుతుంది. తన స్నేహితులందరూ కూడా పిల్లలతోటి సంతోషంగా ఆనందంగా ఆడుకుంటున్నారు. నేనైతే ఒకదాన్నే అయిపోయాను, ఇంతకాలంలో నాకు పిల్లలు పుట్టలేదు, ప్రతిసారి గుడ్లు పెడుతున్నాను, గుడ్లు పెట్టిన ప్రతిసారి కూడా నాకు తెలియకుండానే గుడ్లను నేను మాయమైపోతున్నాయి, ఏం జరిగిందో తెలియట్లేదు, దీని గురించి ఒకసారి నా స్నేహితులతో మాట్లాడాలనుకుంటూ ఎగురుచూ వస్తూ తన గూటిని చేరే లోపు ఒక భయంకరమైన దృశ్యం తన కనపడింది. వెంటనే ఆ గూటికి వెళ్లకుండా అక్కడ దూరంగా ఆగి జరుగుతున్న ఒక భయంకరమైన దృశ్యాన్ని తను చూడడం గమనించింది. ఏం జరుగుతుందంటే ఇంతకాలము తను ఎవరినైతే మంచి స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అనుకుంటుందో ఆ సర్పము మెల్లమెల్లగా చెట్టు పైకి పాక్కుంటూ ఎక్కి తన గూడులో ఉన్న గుడ్లను ఒకటి వెనక ఒకటి మృంగివేయడం తన కళ్ళారా చూసింది. ఇప్పటి వరకు ఎవరినైతే మంచి స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అని అనుకున్నదో ఆ యొక్క సర్పమే తన గుడ్లను మింగేస్తున్నప్పుడు, తను ఏదైతే పిల్లలు చేసుకోవడానికి పొదుగుచూ ఉందో ఆ యొక్క గుడ్లను మింగేస్తున్నప్పుడు తను ఏడవడం ప్రారంభించింది. ఇంతకాలం నుంచి ఈ యొక్క సర్పం నాతో స్నేహం చేసేది, తన యొక్క ఆకలి తీర్చుకోవడానికి, నా గుడ్లను మింగేయడానికి నాతో మంచిగా మాట్లాడింది, నువ్వు అందగత్తమని జ్ఞానం కలిగిన దాని తెలివైన దాని నీ అంత గొప్ప స్నేహితుడు లేడని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసి నా యొక్క ఆ యొక్క వంశాన్ని అంతటిని కూడా అది మింగేస్తూ ఉంది, నా గుడ్లను ఇంతకాలం నుంచి మింగేసి నన్ను ఒంటరిదాన్ని చేసేసింది, అయ్యో నేను తప్పు చేశాను, నా స్నేహితులు నన్ను గద్దించినప్పుడు నా జాతకాన్ని జాతోటి స్నేహం చేయొద్దని, మన స్వభావానికి విరోధమైన వారితో స్నేహం చేయొద్దని, మంచి వారితో స్నేహం చేయమని నా స్నేహితులు చెప్పినప్పుడు నేను వినలేదు, ఇదిగో నేను ఈ సమయంలో ఒంటరి దానిని అయిపోయాను, నా స్నేహితులందరూ కుటుంబాలతో పిల్లలతో సంతోషం ఉంటే నేను ఒంటరి దాన్ని అయిపోయాను, మోసగించబడ్డాను, నేను చేసిన స్నేహం చాలా చెడ్డది, అది నా జీవితాన్ని బలి తీసుకుంది అని చెప్పి ఏడుస్తూ ఆ పావురము అక్కడి నుంచి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయింది. తన స్నేహితులు జరిగిన దానిని అంతా విన్న తర్వాత తనను ఓదార్చి తన యొక్క గుంపులో కలుపుకొని మరలా ఎప్పటిలాగే మంచి స్నేహితులుగా ఆ పావురంతో కలిసిపోయారు. నిజమైన స్నేహితులు మనల్ని ఇప్పుడు విడిచిపెట్టు. నా ప్రియ సహోదరుడా, మనం ఈ యొక్క ఉపమానాన్ని మనం గమనించుకున్నప్పుడు చాలాసార్లు మన స్నేహితులు మనకు గుర్తొస్తూ ఉంటారు. మన స్నేహితులు మనం మంచి కోరి కొన్ని సార్లు మనం తప్పు చేస్తే గద్దిస్తూ ఉంటారు. మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్ళే మార్గం తప్పు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. మన స్నేహితులు అలా చెప్పినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది, అరే నేను చేసేదాన్ని వీళ్ళేంటే అడ్డుపడుతున్నాడు, నేను ఎదగడం వీడికి నచ్చలేదేమో, నాకు వాడి స్నేహితుడిగా ఉండడం నచ్చలేదేమో అనుకుంటూ ఉంటాం. కానీ అది మనం మేలు కోరే అని మనం మర్చిపోతూ ఉంటాం. బైబిల్ సెలవిస్తుంది చాలా సూటిగా, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. అంటే మనం మంచి కోరి మన స్నేహితుడు కొన్ని కఠినమైన మాటలు మనతో మాట్లాడుతూ ఉంటాడు, అయితే మన పగవాడు ఎవడైతే మన నాశనాన్ని కూడా పట్టించుకోవడం, ఎవడైతే మనం నాశనం అయిపోవడం కూడా వాడికి సంతోషంగా ఉంటుందో వాడు మాత్రం మనం చేసిన ప్రతిదాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. తాగుతున్నావా, బాగా తాగరా, నీ అంత గొప్పగా తాగేవాడు లేడు. తిరుగుచున్నావా అమ్మాయిలతోటి, అరే చాలా గొప్పదాన్ని, నువ్వు గొప్పవాడు, నువ్వు నీ కాబట్టి లవర్స్ ఉన్నారా, నీ కాబట్టి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ అది మంచి స్నేహితుడైతే మీ తప్పు అని ఖండిస్తాడు. కొన్నిసార్లు అలా ఖండించినప్పుడు మనం గాయపడుచు ఉంటాం. కానీ నా ప్రియమైన సహోదరుడా, మన స్వభావానికి విరోధమైన స్నేహితుడిని మనం కలిగి ఉండడం మనకు అపాయం. చెడు ఆలోచనలు కలిగిన స్నేహితులను కలిగి ఉండడం మనకు అపాయం. కనుక మనం స్నేహం చేసేటప్పుడు మంచి వారిని, మంచి స్వభావం కలిగిన వారిని చూస్ చేసుకుంటూ ఉండాలి. ఎవడైతే
మనం మంచిని కోరి మనం చెడు చేస్తున్నప్పుడు ఖండిస్తూ ఉంటాడు. ఎవడైతే మనం చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు దాన్ని గద్దిస్తూ ఉంటాడో, దాన్ని సరి చేస్తూ ఉంటాడో, వాడే మంచి స్నేహితుడని గుర్తించి అటువంటి స్నేహితులను కలిగి ఉండడం వల్ల మన జీవితము నిండు నూరెళ్ళు కూడా సంతోషంగా ఉంటుంది. మంచి మార్గంలో మనం వెళ్తూ ఉంటాం. కనుక నా ప్రియమైన తమ్ముడు చెల్లి, మీ స్నేహాలు ఎలా ఉన్నాయి? ఎవరితో మీరు స్నేహం చేస్తున్నారని మేము గమనించుకొని మంచి స్వభావం కలిగిన వారితో స్నేహం చేస్తూ మంచి జీవితాన్ని మీరు జీవించాలని, మంచి స్నేహితులు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించిందాక. ఆమేన్.